देश प्रधानमंत्री नरेंद्र मोदी महिलाकु प्राधान्यत इच्ची महिला बिल्लुनु पार्लमेंटुलो प्रवेशपेट्टारनी कर्नूलुकु चेंदिन बीजेपी नायकुरालु डाक्टर विनूषा रेड्डी अन्नारु। महिलाकु 33% रिजर्वेशन इव्वडं वल्ल पार्लमेंट राष्ट्र असेंब्लीलो महिलाकु प्राधान्यत वस्तुंदन्नारु। ఈ బిల్లుతో మహిళలకు స్వాతంత్రం వచ్చిందన్నారు। ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్లు కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో మహిళా బిల్లు సాధ్యమైందని వినూషా రెడ్డి తెలిపారు। మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। पनी रेंडु पनला चेयगल मेम चप्डे अन्नी पनलू चेयल का बट्टी इंटर पेस्ट बैठ कार्यक्रम चूसमी मल्टी टास्क अन्नी समन्वय पचुटा निर्णय तस्कटे एट प्रभाव उ सामजन मीद समाज में पूर्ति अवगाहन चुस्को मे निर्णया तोडपड़ता सो मैं निर्णया तस्कूर किसी माटे वाले कदा मैं मन एला उ मन देश निर्णय एवर असెంబ్లీ పార్లమెంట్ లో ఉండేవారు అక్కడ మహిళలకు స్థానం ఇవ్వకుండా కింద ఇవ్వడం అంటే ఇన్నాళ్ళు వాళ్ళకి అన్యాయం చేస్తుంటే కదా। సో ఈ రోజు సంపూర్ణంగా ఆ రోజు గాంధీ గారు చెప్పినట్టు మహిళ ఏ రోజైతే పరిపూర్ణంగా స్వేచ్ఛను అనుభవిస్తుందో ఆ రోజు నిజ స్వాతంత్రం అన్నారు కదా అది ఈ రోజు సాధించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం। ఇందులో మేము అభినందిస్తున్న విషయం ఏంటంటే చాలా వరకు అన్ని ప్రతిపక్షాలు కూడా వీటి మీద ఒక అంగీకారానికి వచ్చాయి। ఏవో నాలుగు పార్టీలు కాకుండా సమాజవాదీ పార్టీ బీఎస్పీ ఏఐఎంఐఎం జార్ఖండ్ ముక్తి మోర్చా కాకుండా అందరూ కలిసి రావడం మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం। అండ్ రెండో పాయింట్ ఇది మా బిల్లు మేము అప్పుడు క్రెడిట్ కొట్టేసాం అన్న వాళ్ళకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను। 2010 లో భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా మద్దతు ఇచ్చింది ఈ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తాం లోక్సభలో అని మరి అప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో పెట్టలేకపోయింది। కాంగ్రెస్ పార్టీకి 180 సీట్లు భారతీయ జనతా పార్టీకి 120 లెఫ్టిస్టులు కూడా మద్దతు వస్తే ఆ రోజు ఆ బిల్లు చెల్లిపోయి ఉండేదిగా మరి ఎందుకు పెట్టలేదు ఊరికే అవన్నీ కంటి దుడుపు చర్యలు।